ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పతాక ఆవిష్కరణ అనంతరం ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంజీవని సంచార కోవిడ్-19 టెస్టింగ్ వాహనాల ద్వారా నమూనా పరీక్షలు నిర్వహించడం జరిగింది. కోవిడ్-19 రోగుల వైద్య సేవ కొరకు అందుబాటులో ఉన్న వైద్యులు సిబ్బందికి అదనంగా వివిధ కేటగిరీలలో మరో 195 తాత్కాలిక నియమకాలు చేపట్టారు. కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తుల చికిత్స నిమిత్తం జిల్లాలో 12 కోవిడ్ హాస్పిటల్స్, 11 కోవిడ్ కేర్ సెంటర్లు నిరంతరం పనిచేశాయి. సురక్ష యాప్ను రూపొందించి ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. ఎవరైనా కోవిడ్ లక్షణాలు ఉన్నచో ఈ యాప్లను నమోదు చేసినట్లయితే తక్షణమే సంబంధిత మండల సచివాలయ అధికారులకు సమాచారం అందుతుంది. కోవిడ్-19 నియంత్రణ లక్ష్యంగా జిల్లాలో కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి జూలై 11 నుండి 31 వరకు లాక్డౌన్ అమలు చేయడంతో పాటు ఆగస్టు నెల నుండి ప్రతి ఆదివారం కర్ఫ్యూ, మాంస విక్రయాల నిషేధం నిర్ణయాలకు ప్రజలు సహకరించడం ఉదాహరణ. జిల్లాలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న మండలాల్లో వైరస్ నియంత్రణ చర్యలను మరింత నిశ్చితంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు.